డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖరారైంది. ఈ మేరకు తన అభ్యర్థి ద్వారా ఆమె సోషల్ మీడియా ఎక్స్ లో అధికారికంగా తెలిపారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్టు ప్రకటన చేశారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్ వివిధ పక్షాల మద్దతు కూడగడుతున్నారు. మొదటి ఏషియా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి వైస్ ప్రెసిడెంట్గా కాదు, ప్రెసిడెంట్ అభ్యర్థిగా. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి డెమోక్రట్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులో ముందుకొచ్చారు. అమెరికా చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళ, అలాగే మొదటి ఆఫ్రికన్ అమెరికన్, మొదటి ఏషియా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అభ్యర్థి ద్వారా వదులుకున్న బైడెన్ కూడా హారిస్కే తన మద్దతు తెలిపారు. కమలా హారిస్ను బైడెన్ నిర్భయ పోరాట యోధురాలుగా కీర్తించారు. అమెరికాలోని రాజకీయ నేతల్లో కమలా హారిస్ మంచి ప్లేస్ ఉందనే చెప్పాలి. ఆమెకు భారత మూలాలు కూడా ఉన్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఆమె అభ్యర్థిత్వం పట్ల అటు పార్టీలోనే కాకుండా ఇటు రాజకీయ ప్రముఖుల్లో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా కమలా హారిస్కు మద్దతు ప్రకటించారు. స్వయంగా ఫోన్ చేసి సపోర్ట్ ప్రకటించారు. ఈ వీడియోను మిషెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా పార్టీలో కీలకంగా ఉన్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించగానే ఆమె తరపున ఒబామా ప్రచారం నిర్వహించనున్నారు. ఇక అధ్యక్ష రేసులో హారిస్ ముందంజలో ఉన్నట్టు కొత్త సర్వేలు చెబుతున్నాయి. గత సర్వేల్లో హారిస్ ట్రంప్లు 44% సరిపెట్టుకోగా, జూలై మొదటి వారంలో నిర్వహించిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్ 1% పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు 42% మంది మద్దతు తెలపగా, కమలా హారిస్కు 44% మంది మద్దతు తెలిపారు.